బిగ్ బాస్ హౌస్ లో ఇన్ని రోజులు జరిగిన టాస్క్లు ఒక ఎత్తు అయితే ఈ వారం జరిగిన టాస్క్లు మరొక ఎత్తు. హౌస్ మేట్స్ అందరూ కూడా ప్రాణం పెట్టి ఆడారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ, మహబూబ్, పృథ్వీ, నయని, పావని ఉన్నారు. వీరికి ఆన్లైన్ లో భారీగా ఓటింగ్ వచ్చింది. ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ లో చూస్తే ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ వారం ఓటింగ్ లో ప్రేరణ దూసుకుపోతోంది. ఆమెకు టాప్ ఓటింగ్ వచ్చినట్టుగా సమాచారం. ఇప్పటి వరకు ఆమెకు 28% పైగా ఓట్లు పడ్డాయట. ఇక సెకండ్ ప్లేస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ నిఖిల్ ఉన్నాడు. అతనికి ఇప్పటి వరకు 25% ఓట్లు పడ్డాయని సమాచారం. ఇక మూడో ప్లేస్ లో విష్ణుప్రియ కొనసాగుతోందని తెలుస్తోంది. ఆమెకు 14% ఓట్లు పడ్డాయట. ఆ తర్వాత పృథ్వీరాజ్, నయని, పవని, మెహబూబ్ వరుసగా 4, 5, 6 స్థానాల్లో కొనసాగుతున్నట్టుగా సమాచారం. ఇందులో పృథ్వీరాజ్ బిగ్ బాస్ హౌస్ కి కావాల్సిన కంటెంట్ ఇస్తున్నాడు. దీనికి తోడు విష్ణుప్రియతో ప్రేమాయణం, ప్రచారం కూడా అతనికి బాగా కలిసొస్తోంది. ఇక నయని పవని కూడా బాగానే ఆడుతోంది. టాస్కులు, గేమ్స్ లో చురుగ్గా పాల్గొంటుంది. ఇప్పుడు ఎటొచ్చి బిగ్ బాస్ ఎలిమినేషన్ కత్తి అనేది మెహబూబ్ మెడపైనే ఉంది. అతనికి ఇప్పటి వరకు 10% ఓట్లమే పడ్డాయని సమాచారం. ఇక ఈ వారం మెగా చీప్ గా విష్ణుప్రియ అయింది. ఈ వారం మొత్తం ఆమె ఆడిన టాస్క్లు చాలా తక్కువ. కానీ హౌస్ కి ఈ సీజన్ లో ఆమె మొట్టమొదటి మహిళా మెగా చీప్ గా నిలిచింది. ఈ వారం టాస్క్లు ఒక్కొక్కరు ఎలా ఆడారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఓజీ క్లాన్ లో నిఖిల్, పృథ్వీ బాగా ఆడారు. రాయల్స్ క్లాన్ లో అవినాష్, తేజ, మెహబూబ్, గౌతమ్ బాగా ఆడారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ కష్టానికి ఫలితం అనుభవించింది మాత్రం విష్ణుప్రియ అని చెప్పాలి. మరో విశేషం ఏమిటంటే, నేను 9వ వారం వరకు మెగా చీప్ అవ్వను, 9వ వారం ఖచ్చితంగా అవుతాను అని విష్ణుప్రియ అనేక సందర్భాలలో చెప్పుకొచ్చింది. అనుకున్నట్టుగానే ఆమె 9వ వారంలోనే మెగా చీప్ అయింది. మరి ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.